अंदर की नमस्कार वेलकम बैक टू निकीज फुड वर्ल्ड हाय फ्रेंड्स वेलकम टू मई चैनल मंची हेल्थी जाव तो मे मुकान अदेटो तेसना बॉइल्ड राइस उप्पिडी जावा अन्ट ज्वरम तो एवरना बाधपड़नारा पिल्लैना पेद्दलैना ज्वरम इलांटी जाव तीसुकोंडी बॉडी रीजनरेट अवुतुंदी नीचं तग्गुतुंदी फीवर खच्चितंगा तग्गिपोतुंदी ई जाव एला चेयालो इप्पुडु मेम प्रोसेस लकु वेल्लि नेनु चूपिस्तानु पदंडी నేను 1/2 కిలో ఉప్పిడి బియ్యం తీసుకున్నాను అంటే బాయిల్డ్ రైస్ ఇడ్లీ బియ్యం అంటాం కదా అది శుభ్రంగా కడుక్కొనేయాలి కడిగి ఎండిగుడ్డమైన ఒక 3-4 అవర్స్ ఆరబెట్టేయాలండి బాగా ఎండిపోవాలి అది మేడమైనా సరే రూమ్ లో అయినా సరే బాగా ఆరిపోయేంత వరకు ఆరబెట్టేసి దీన్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఏంచుకోవాలి బియ్యాన్ని ఒక 2 స్పూన్స్ నేను జీలకర్ర తీసుకున్నాను మీరు 1 స్పూన్ అయినా పర్వాలేదు చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఫీవర్ కి చాలా మంచిదండి ఈ డ్రింక్ అనేది ఫీవర్ కే కాదు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసాను పాన్ వేడెక్కాక ఇందులో ఆ బియ్యం వేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఓపిగ్గా లో టు మీడియం ఇంట్ మీద టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ రైస్ ని ఏ మాత్రం తేడా వచ్చినా రైస్ మాడిపోతుంది జాగ్రత్తగా స్టవ్ దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ ఉప్పుడు బియ్యంలో మీకు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి ఇలాగా లైట్ గోల్డ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర యాడ్ చేసి ఇది కూడా ఒక 5 నిమిషస్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుందాము విరోచనాలతో బాధపడే వాళ్ళు నీరసం ఎక్కువ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి కూడా ఈ జాబ్ ఇస్తే చాలా మంచిది ఫీవర్ ఉన్న వాళ్ళు అది ఏ ఫీవర్ అయినా సరే హ్యాపీగా ఈ జావ తాగేయొచ్చు ఫీవర్ ఖచ్చితంగా తగ్గుతుంది నీరసం అనేది రాదు మంచి ఎలక్ట్రోల్ డ్రింక్ లాగా పనిచేస్తుందండి మనం ఓవరాల్స్ తెలుస్తారు కదా డాక్టర్ పౌడర్ దానికన్నా ఎక్కువగా బాగా పనిచేస్తుంది తొందరగా కూడా క్యూర్ అయిపోతుంది ఫీవర్ నుండి తగ్గిపోతాము బాగా తగ్గిపోతుందన్నమాట ఫీవర్ అనేది చూడండి చూడండి డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మనము పౌడర్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనము ఈ బియ్యం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ గా పౌడర్ చేసుకునేద్దాము ఇదంతా ఎక్కువ మోతాదులో గాని స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 10 డేస్ అలాగా మన రెగ్యులర్ డైట్ లో వాళ్ళకి ఇది ఇచ్చినట్లయితే చాలా మంచిదండి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంది ఇప్పుడు ఈ గెంజి హెయిర్ కి పెట్టుకుంటే కూడా సిల్కీగా ఉంటుందన్నమాట ఫేస్ కి అప్లై చేసుకున్నా కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ముడతలు రావు చూడండి ఇలాగా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత ఈ గెంజి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి నేను 1 లీటర్ వాటర్ తీసుకుంటున్నాను అంటే ఒక చిన్న చెంబుతో 2.5 గ్లాసు చెంబు అన్నమాట వాటర్ తీసుకుంటున్నాను మీకు ఎంత కావాలంటే అంతకి వేసుకోండి చూడండి నేను 2.5 చెంబు వేస్తున్నాను అంటే 1 లీటర్ అన్నమాట అలా 1 లీటర్ కి ఒక 2.5 స్పూన్ పౌడర్ కలుపుకుంటున్నాను అప్పుడప్పుడు ఫీవర్ తో బాధపడుతున్న వాళ్ళకి ఒక 2 అవర్స్ కు ఒకసారి 3 అవర్స్ కు ఒకసారి కాకుండా 2 అవర్స్ కు ఒకసారి కంపల్సరీ ఈ జావ ఇచ్చినట్లయితే ఫీవర్ తగ్గుతుంది ఈజీగా కూడా జీర్ణమయ్యి వాళ్ళకి మళ్ళీ ఆకలేస్తుంది ఇంకా ఏమన్నా తాగాలి దీంతో పాటు ఫ్రూట్స్ ఇచ్చారంటే హ్యాపీగా తొందరగా క్యూర్ అయిపోతుందన్నమాట ఫీవర్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ పౌడర్ తోనే నేను 2-3 రెసిపీస్ మీకు నేను చూపిస్తాను చూడండి ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి మా బాబు ఫీవర్ వచ్చినప్పుడు ఇది చేశాను కాబట్టి ఫీవర్ తగ్గింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను దాంతో పాటు డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ వాడితే సరిపోతుంది కొద్దిగా రుచికి తగినంత salt వేసుకోండి చక్కగా ఒక 5-10 నిమిషస్ ఈ జావని మనము ఉడకబెట్టుకుంటే చక్కగా కొంచెం గెంజి లాగా వస్తుంది కదా ఆ గెంజితనం వచ్చేంత వరకు ఉడికిపెట్టుకుందాము లేదు మీరు సెమీ గ్రేవీ లాగా ఒక కిచడీ కన్న కొంచెం లూజ్ గా తాగాలి అనిపిస్తే మాత్రమే వాటర్ కొంచెం తగ్గించి వేసుకొని సరిపోతుంది ఒక 1/2 చెంబు తగ్గించుకొని సరిపోతుంది లూజ్ గా ఉంటే లిక్విడ్ రూపంలో తీసుకుంటే ఫీవర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావు వామిటింగ్ సెన్సేషన్ రాదు చక్కగా తాగేస్తారు ఈ జావ అయితే ఈ జావ చేసేటప్పుడు మంచి స్మెల్ అనేది కమ్మగా వస్తుంది పిల్లలకి వయసైపోయిన వాళ్ళకి ఎవరికైనా ఫీవర్ వస్తే ఈ జావ కంపల్సరీ తాగించండి
వాళ్ళ బాడీ మంచి ఎలక్ట్రిక్ రీజనరేట్ అవుతుంది, నీరసం అనేది ఉండదు. మెయిన్ చిన్నపిల్లలు కూడా హ్యాపీగా ఇవ్వచ్చు. నెలల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి డైట్కి ఇది కూడా ఇస్తే చాలా మంచిదండి. ఇప్పుడు మనము సిరిలాక్ అలాంటివి కల్పించే బదులు ఇలాంటి హెల్తీ జావలు ఇస్తే అంట కూడా చాలా మంచిదన్నమాట. బాగా చక్కగా కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి కొద్ది కొద్దిగా చిక్కబడుతూ వచ్చింది. ఇలాంటి డ్రింక్స్ ఇస్తేనే తొందరగా కోలుకుంటారండి పిల్లలు. కానీ సి విటమిన్ ఉండే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. టైఫాయిడ్ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ ఆల్రెడీ పడిపోతాయి కాబట్టి వాళ్ళకి బొప్పాయి పండు, బత్తాయి జ్యూసు ఇలాంటివి ఎక్కువగా ఇచ్చినారంటే తొందరగా కోలుకుంటారు. చూడండి చక్కగా జావా ఇలాగ కాంచుకొని 1 అవర్కి ఒకసారి, 2 అవర్స్కి ఒకసారి ఇలా ఇస్తూ ఉన్నారంటే పిల్లలకి కొంచెం నీరసం తగ్గుతుందండి. ఎవరైనా సరే హ్యాపీగా ఫీవర్ వచ్చినప్పుడు ఈ జావ కంపల్సరీ చేసి ఇవ్వండి. ఇది పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. చిక్కగా వచ్చినాక పూర్తిగా చల్లారుకున్నాక తాగితే సరిపోతుంది. ఇప్పుడు గ్లాస్లో పోసేస్తాను. చూడండి చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫుల్గా వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా. ఇలాంటి హెల్తీ ఫుడ్స్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఫీవర్ రాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. చూసారు కదా, మర్చిపోకుండా ఫీవర్ ఉన్న వాళ్ళకి ఈ జావ ఇవ్వండి. సర్వే జన సుఖనోభవంతు. బాయ్.